వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా. దక్షిణ ఆఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా పలు రికార్డులకు చేరువయ్యాడు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ. 3 వికెట్లకు గాను 273 పరుగులతో రెండవ రోజు ఆటను మొదలుపెట్టిన టీమిండియా కోహ్లీ రహానేల ధాటికి భారీ స్కోర్ వైపు పరుగులు తీసింది. ఈ క్రమంలోనే రహానేతో కలిసి 4 వికెట్కు 178 పరుగుల పార్ట్నర్షిప్ సాధించారు కోహ్లీ. ఇక అర్ధశతకం పూర్తి చేసుకున్న రహానే మహారాజ్ బౌలింగ్లో అవుట్ అవ్వగా ఆ తర్వాత వచ్చిన జడేజాతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు కోహ్లీ. జడేజాతో 107 పరుగుల భాగస్వామ్యం క్రియేట్ చేయగా 295 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 200 పరుగులతో 7వ డబుల్ సెంచరీ సాధించాడు. మరోవైపు జడేజా 26 పరుగులు సాధించాడు. ఇక ఈ మ్యాచ్ ద్వారా అత్యధికంగా 150 పరుగులు దాటిన భారత కెప్టెన్గా కోహ్లీ చరిత్రకెక్కాడు. అంతేకాదు, కెరీర్లో 7,000 పరుగులను పూర్తి చేసుకుని బ్రాడ్మ్యాన్ 6,996 రికార్డును బద్దలు కొట్టాడు కోహ్లీ. దీంతో భారత్ భారీ స్కోరు దిశగా పరుగులు పెడుతుంది. కోహ్లీ మొత్తం ఇప్పటి వరకు 81 టెస్టులు ఆడగా అందులో 10 సార్లు నాటౌట్గా నిలిచాడు. ఇక ఇదే దూకుడు గనక కంటిన్యూ అయితే మాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డులకు ఎసరు పెట్టడం గ్యారంటీ అని తెలుస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.